ముగ్గురు జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను గెలిచిన 2 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమానికే పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు. అనపర్తి రైల్వే స్టేషన్ లో జన్మభూమి హాల్ట్ కోసం ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగిందని, దీనికి రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగిందని ఆయన తెలిపారు. గత పాలక వర్గంలోని ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాజీ ఎంపీ భరత్రామ్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి జన్మభూమి హాల్ట్ కోసం ప్రజలను కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టారని తెలిపారు. అదేవిధంగా అనపర్తి బిక్కబొల్లు రైల్వే స్టేషన్ లో త్వరలోనే అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా నిన్న రోజున ఏదైతే పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారి చొరవతో నిన్న రైల్వే అధికారులు సమీక్షా సమావేశాన్ని, ముఖ్యంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరించడం కోసం దాదాపు 250 కోట్ల రూపాయలతో ఏదైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరించడానికి వారి ప్రతిపాదనలు సిద్ధం చేశారు, దానికోసం సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి నేను కూడా హాజరు కావడం, అక్కడ అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను లేవనెత్తడం కూడా జరిగింది. దానిలో ప్రధానంగా జన్మభూమి హాల్ట్ అనేది ప్రధానమైన సమస్య. మరి గత పార్లమెంటు సభ్యులు, గత శాసనసభ్యులు వీళ్ళిద్దరూ ప్రచార ఆర్భాటం తప్పించి ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి లేదు. ఆయనేమో రీల్స్ పార్లమెంటు సభ్యుడు, ఇక్కడేమో ఈయన కాడు కడిగించుకుని సరికొత్త బాబావతరించిన శాసనసభ్యుడు, వీళ్ళిద్దరూ పదే పదే సోషల్ మీడియా ద్వారా జన్మభూమి హాల్ట్ ఈరోజు వస్తుంది ఆ రోజు వస్తుందని మాట్లాడడం తప్పించి వీళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేయలేదనేది అందరికీ తెలిసిన నాకు సత్యం. నిన్న డిఆర్ఎం దగ్గర జన్మభూమి హాల్ట్ గురించి ప్రతిపాదించడం, అది వెంటనే రైల్వే బోర్డుకి తగిన ప్రతిపాదనలు పంపిస్తాను అని డిఆర్ఎం గారు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం, అదేవిధంగా మరి పార్లమెంట్ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వర్ గారు రైల్ బోర్డు చైర్మన్తో కానీ రైల్వే మంత్రి అశ్విని కుమార్ గారితో పాటు మాట్లాడి తక్షణమే జన్మభూమి హాల్ట్ వచ్చే విధంగా కృషి చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఇక రెండవ సమస్య ఏంటంటే, అనపర్తి నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ ఉదయం 10 గంటల తర్వాత ఏది హాల్ట్ లేకపోవడంతో విశాఖపట్నం వెళ్ళే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల కాలంలో ఫైనాన్స్ వ్యాపారస్తులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇటీవల కాలంలో కొన్ని చోట్ల ట్రాక్ రిపేర్ జరుగుతున్నందువల్ల కొన్ని ట్రైన్స్ క్యాన్సిల్ చేశామని వారు చెప్పారు. అవి పునరుద్ధరించి ఆ సమస్యని పరిష్కారం చేస్తానని ఒక స్పష్టంగా డిఆర్ఎం గారు తెలియజేయడం జరిగింది. మూడవది, ఇప్పుడు అమృత పథకంలో భాగంగా అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతూ ఉంది. మరోపక్క బెక్కువోలు రైల్వే స్టేషను చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ బియ్యం ఎగుమతి కానీ, ఇటీవల గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అక్కడ ఉత్పత్తులు ప్రారంభించిన తర్వాత కొన్ని ముడి సరుకులు అక్కడ అన్లోడ్ అవుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల రెసిడెంట్స్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది. అందుకోసం బెక్కువోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కోరడం, మరి సెకండ్ ఫేజ్లో తప్పనిసరిగా బెక్కువోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తామని డిఆర్ఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా ఇక్కడ ఏదైతే 413 గేట్ ఉందో, 413 గేట్ మూసేయడం, దానికి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని గత ప్రభుత్వ హయాంలో అంటే 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించడం, రైల్వే శాఖ ఆర్ఎండ్బి శాఖ 50% షేర్ బేసిక్ మీద 375 లక్షలతో ఆ రోజు ప్రతిపాదన తయారు చేసి శాంక్షన్ కూడా చేయడం జరిగింది. కానీ తర్వాత ఇక్కడ కొద్దిగా ల్యాండింగ్ దగ్గర ప్రాబ్లం వచ్చి కొంతమంది అక్కడ చుట్టుపక్కల ఉన్న నివాసితులు కొద్దిగా మార్పు చేర్పులు సూచించడం, ఆ మార్పు చేర్పులతో మరలా ఎస్టిమేట్ తయారు చేసి దాన్ని శాంక్షన్ చేసే సమయంలో ప్రభుత్వం మారడం, గత 5 సంవత్సరాలుగా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా అందరిని ద్రాక్షగా మారింది, దాన్ని మరలా నిన్న సమావేశంలో డిఆర్ఎం గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళడం, సత్వరమైన ఆర్ఎండ్బి అధికారులు అదేవిధంగా రైల్వే అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దాని మీద నివేదిక పంపిస్తే తక్షణమే పాత వర్క్ ఏదైతే తెలుగుదేశం 2014-19 ఉన్న వర్క్ లైవ్లో ఉంది, దానికి ఎస్కలేషన్ ఉంటే దాన్ని ఎస్టిమేట్ పెంచి శాంక్షన్ చేసి వర్క్ మొదలు పెట్టేసడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అనేది డిఆర్ఎం గారు చెప్పారు. అదే సమావేశంలో పాల్గొన్న ఆర్ఎండ్బిఈ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వెంటనే ఇన్స్పెక్ట్ చేయమని. ఈ వారంలో వాళ్ళు ఇద్దరు కలిసి ఇన్స్పెక్ట్ చేసి దానిపైన ఒక నివేదిక చేసి పంపిస్తే తక్షణమే ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, దాన్ని నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక
ఇంకా నాలుగవది ప్రధానమైన సమస్య అంటే అది నియోజకవర్గ పరిధి మంటపేట అయినప్పటికీ కూడా అనపర్తి ప్రాంతం నుంచి అందరూ రాజమండ్రి వెళ్ళే వాళ్ళకి చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది. కేశవరం దగ్గర రైల్వే బాబా బ్రిడ్జి లేని కారణంగా అక్కడ గంటల గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ట్రాఫిక్ ఇబ్బంది, కేఆర్ రోడ్డు పైన ట్రాఫిక్ సమస్య వస్తూ ఉంది. మరి అది మండపేట నియోజకవర్గం కాబట్టి సమావేశం జరుగుతున్నప్పుడే నేను సరసరి శాసనసభ్యులు పెద్దలు జోగేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఇక్కడ సమావేశం జరుగుతుంది కాబట్టి కేశవరం రైల్వే ఓవర్బ్రిడ్జ్ విషయం కూడా ప్రస్తావిస్తే బాగుంటుందేమో అని అనుకుంటే వారు వెంటనే తప్పనిసరిగా ప్రస్తావించండి అని నన్ను ప్రోత్సహించడం, వారి ఆదేశాలకు అనుగుణంగా అక్కడ సమావేశంలో రైల్వే ఓవర్బ్రిడ్జ్ గురించి కూడా ప్రస్తావించారు. డిఆర్ఎం గారు వెంటనే దాన్ని ఆమోదిస్తాం, మేము తప్పనిసరిగా ఆమోదిస్తాం. అక్కడ కాకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య ఉంది, అది స్టేట్ గవర్నమెంట్ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యను పరిష్కారం చేసేస్తే గతంలో ఆర్ఓబీలన్నీ 50-50 షేర్ బేసింగ్ మీద స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేశాం, కానీ ఇది 100% రైల్వే ఫండ్స్తో మేము నిర్మాణం చేస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. వెంటనే ఆ విషయాన్ని జోగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. వారు ఒక నోట్ ఇస్తా అన్నారు రైల్వే అధికారులు, దానికి సంబంధించి ఒక నోట్ తయారు చేసిస్తే దాన్ని తప్పనిసరిగా కలెక్టర్తోని ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ కొన్ని సమస్యను పరిష్కారం చేస్తానని జోగేశ్వరరావు గారు హామీ ఇచ్చారు. అది తప్పనిసరిగా వెంటనే తొందరలోనే దాని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే రైల్వే సమస్యలు నేను నిన్న రోజున అక్కడ ప్రస్తావించిన వెంటనే వాటి పరిష్కారం కోసం డిఆర్ఎం గారు కానీ ఎంపీ గారు కానీ చొరవ చూపించారు, వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా సుపరిపాలన అందిస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తామని ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చామో ఆ దిశగా ఇవాళ అప్పటికే 60 రోజులు పూర్తి అవ్వకుండానే ముందడుగు వేశాం. అన్ని విధాలుగా అన్ని సమస్యలని అడ్రస్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి కాబట్టి మీడియా ద్వారా ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను.